ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, మహోన్నతుడైన యెహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల ఆయన నిత్యమైన కృపతో ఆయన కరుణా వాత్సల్యములను చూపుచు మనమాయనకు ప్రార్థన చేయునప్పుడెల్లా మన మనవులను ఆలకించి రాబోవు కాలమందు సమస్త విషయాల్లో మేలుతో నింపబడిన తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. సర్వోన్నతుడగు దేవుడును, ఇశ్రాయేలునకు కాపరియగు పరిశుద్ధ దేవుడైన యెహోవా నేడు మన మొర్ర ఆలకించి మనకు తోడుగా మన చెంతను నిలిచి గతించిన కాలములోను అలాగే ప్రస్తుతమున్న కాలములోను మనము అనుభవించుచున్న సమస్త విధములైన బాధలలో నుంచి, మనకున్న కొరతల నుంచి, ఈ లోటు నుంచి మనలను విడిపించి మన రోదన ధ్వనిని మాన్పి మన కన్నీటిని తుడిచివేసి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి మనము కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి మరలా మనకు దయచేసి మనలను విస్తరింపజేసి మనలను హెచ్చించి ఇక రాబోవు కాలమునందు మన పరిస్థితులన్నిటినీ, మన స్థితిగతులన్నిటినీ మార్చి మనలను ఆశీర్వదించి ఇప్పుడు కొంచెముగా ఉన్న మన పరిస్థితులను మహాభివృద్ధి పొందునట్లుగా దీవిస్తారు. మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో మనము చేయు పనులను మనకు వచ్చే రాబడి చాలక, మరొక వైపు ఖర్చులు పెరిగిపోయి సర్దుబాటు జరగక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే మన దేవుడు మన రాబడిని ఆశీర్వదించి రాబోవు దినములలో మనకు సమృద్ధినిచ్చి మనలను సంతృప్తి పరచి మిగుల ఆశీర్వాదపు అనుభవములోనికి ఆయన మనలను నడిపిస్తారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో సఫలపరచాలంటే మొదటిగా దేవునికి అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి. మనము కొంచెములో నమ్మకముగా ఉంటే ఆయన మనలను ఆశీర్వదించి అనేకమైన వాటిపైన అధికారులుగా చేస్తారు. మనము చేసుకున్న మొక్కుబడులు చెల్లించు విషయములో నమ్మకముగా ఉండాలి. మనలో చాలామంది మనము అనుకున్నవి జరిగి మన సమస్యల నుంచి గట్టెక్కాక మనము చేసుకున్న మొక్కుబడులను గురించి మర్చిపోతాము. దానివల్ల మనము మరింతగానో నష్టపోతాము. దేవునికి ప్రతి నెల మన రాబడి అంతటిలో నమ్మకముగా దేవుని భాగమును, అనగా 10వ భాగమును దేవుని ప్రతినిధులుగా ఉన్న మన సంఘ కాపరులకు ఇవ్వాలి. 10వ భాగము దేవునిది. అది మన దగ్గర ఉన్నంత వరకు మనకు ఎదుగుదల ఉండదు, సరికదా? మనము మరింతగా లోటులో కురుకుపోతాము. కృతజ్ఞతార్పణలు చెల్లించు విషయములో నమ్మకముగా ఉండాలి. మన కొరకు సమస్తమును దయచేస్తూ నేడు మనము ఈ స్థితిలో ఉండుటకు ఆయన కృపయే కారణము గదా. ఆయన మనకు చేసిన ఉపకారములలో దేనిని మనము మరవకూడదు. 2వదిగా, దేవుని దృష్టికి పవిత్ర హృదయులమై పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఈ లోక పాప మాలిన్యము మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మన జీవితమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకోవాలి. అట్టి వారిని అందరినీ ఆయన బలపరిచి వారిని హెచ్చించి నిశ్చయముగా మన యందు శ్రద్ధను నిలిపి మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి
నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా స్థితి మొదట కొద్దిగా ఉండినను మీరు మమ్మను ఆశీర్వదించి మహాభివృద్ధి పొందునట్లుగా మమ్మను హెచ్చిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరిని ఆశీర్వదించునుగాక.